మోషన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత కింద గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి మనకి ఇలా రేషియోస్ అన్నీ వస్తాయి మీకు ఫుల్ స్క్రీన్ కావాలంటే పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేసి రెజల్యూషన్ ఫస్ట్ బాక్స్లో వన్ జీరో ఎయిట్ జీరో అండ్ సెకండ్ బాక్స్లో టూ త్రీ ఫోర్ జీరో పెట్టుకోండి తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ పెట్టుకొని క్రియేట్ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది ఫస్ట్ మనం ఆడియోని యాడ్ చేద్దాం ఆడియోని యాడ్ చేయాలంటే కింద గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి ఆడియో పైన క్లిక్ చేసి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి మన దాంట్లో ఉన్న సాంగ్స్ అన్నీ ఇలా వస్తాయి మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని పక్కనే ఉన్న ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు మనకి ఆడియో అయితే యాడ్ అయిపోయింది కదా దీన్ని ప్లే చేసి వినండి మనకి స్టార్టింగ్లో ఎక్కడి నుంచి కావాలనో అక్కడి నుంచి తీసుకొని మిగతాది ట్రిమ్ చేయండి ట్రిమ్ చేయాలంటే ఇప్పుడు ఆడియో పైన క్లిక్ చేయండి ఇక్కడ ట్రిమ్మింగ్లో ఫస్ట్ బటన్ ఉంటుంది మనకి దానిపైన క్లిక్ చేస్తే మనకి స్టార్టింగ్లోది ట్రిమ్ అయిపోతుంది ఇప్పుడు జీరో జీరో పొజిషన్కి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి మ్యూజిక్ బటన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ బటన్ పైన క్లిక్ చేయండి మనకి రిమైనింగ్ అనేది జీరో పొజిషన్కి వచ్చేస్తుంది ఇప్పుడు అలాగే ఎండింగ్లో కూడా ట్రిమ్ చేసేద్దాం ఆడియో ఎండింగ్కి వచ్చేసి మీకు ఎంత డ్యూరేషన్ కావాలో అంత డ్యూరేషన్ వరకు వచ్చేసి ట్రిమ్మింగ్లో థర్డ్ బటన్ పైన క్లిక్ చేయండి మనకి ఎండింగ్లో కూడా ట్రిమ్ అయిపోతుంది ఇప్పుడు మనం ఈ ఉన్నదానికి బీట్ మార్క్నైతే క్రియేట్ చేసేద్దాం ఇక్కడ లాస్ట్ బటన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేస్తే మనకి మార్క్ అనేది క్రియేట్ అయిపోతుంది ఇలా మీరు ఎంత డ్యూరేషన్ అయితే తీసుకున్నారో అంత డ్యూరేషన్ వరకు ఇలా మార్క్నైతే క్రియేట్ చేసుకోండి నేను మీకు ప్రివ్యూలో ఇచ్చిన వీడియో అయితే బీట్ మార్క్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను దాన్ని ఇంపోర్ట్ చేసుకోండి దాన్ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత దాన్ని అయితే ఓపెన్ చేయండి ఆ ప్రాజెక్ట్ని ఓపెన్ చేయండి ఒకవేళ మీకు బీట్ మార్క్ కనుక పెట్టడం కష్టమైతే నేను మీకు డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ ప్రాజెక్ట్ అని ఇస్తాను దాన్ని ఇలా ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి మీరు ఇందులో చేయాల్సింది ఏం లేదు జస్ట్ ఇమేజెస్ని అయితే యాడ్ చేయండి ఎందుకంటే నేను ఆల్రెడీ బీట్ మార్క్ అయితే ఇచ్చేసాను కాబట్టి ఇప్పుడు దీనికి మనం ఇమేజెస్ని యాడ్ చేద్దాం కింద గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి ఇమేజ్ అండ్ వీడియో పైన క్లిక్ చేయండి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఇమేజెస్ అన్నీ ఉంటాయి మీరు ఏ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయండి తర్వాత పైన త్రీ డోర్స్ పైన క్లిక్ చేసి ఫిల్ స్క్రీన్ పైన క్లిక్ చేయండి మనకి ఇమేజ్ అనేది స్క్రీన్లో ఫిల్ అయిపోతుంది తర్వాత ఇప్పుడు కింద మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అని ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి ఇప్పుడు ఈ ఇమేజ్ని ఇలా మిడిల్లోకి అయితే మూవ్ చేయండి జస్ట్ ఇక్కడ స్వైబ్ హియర్ టు మూవ్ లేయర్ అని ఉంది కదా అక్కడ మూవ్ చేయండి మీకు ఇమేజ్ ఏ పొజిషన్లో కావాలనో ఆ పొజిషన్లోకి మూవ్ చేసేసి ఇప్పుడు మీరు క్రియేట్ చేసుకున్న బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి ట్రిమ్మింగ్లో థర్డ్ బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత మళ్ళీ గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి ఇమేజ్ అండ్ వీడియో పైన క్లిక్ చేయండి మళ్ళీ మీరు ఏ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో దానిపైన క్లిక్ చేసి త్రీ డాట్ పైన క్లిక్ చేసి ఫిల్ స్క్రీన్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు మీరు క్రియేట్ చేసుకున్న బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి ట్రిమ్మింగ్లో థర్డ్ బటన్ పైన క్లిక్ చేయండి మనకి రిమైనింగ్ ఇమేజ్ డ్యూరేషన్ అనేది ట్రిమ్ అయిపోతుంది ఇలానే మళ్ళీ ఇమేజ్ పైన క్లిక్ చేసి త్రీ డాట్ పైన క్లిక్ చేసి ఫిల్ స్క్రీన్ పైన క్లిక్ చేయండి తర్వాత మీరు క్రియేట్ చేసుకున్న బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి ఇప్పుడు ట్రిమ్మింగ్లో థర్డ్ బటన్ పైన క్లిక్ చేయండి మనకి ఇమేజ్ డ్యూరేషన్ అనేది ట్రిమ్ అయిపోతుంది ఒకవేళ మీకు ఇమేజ్ కరెక్ట్గా లేకపోతే మూవ్ అండ్ ట్రాన్స్ఫామ్ పైన క్లిక్ చేసి ఇమేజ్ని అయితే సెట్ చేసుకోండి ఇలానే అన్ని ఇమేజ్ని యాడ్ చేసుకోండి ఇమేజ్ పైన క్లిక్ చేసి తర్వాత ట్రిమ్మింగ్లో థర్డ్ బటన్ పైన క్లిక్ చేయండి మళ్ళీ త్రీ డాట్ పైన క్లిక్ చేసి ఫిల్ స్క్రీన్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు మనం ఇమేజెస్ అన్నీ యాడ్ చేసాం కదా ఈ ఇమేజెస్కి అయితే మనం ఇప్పుడు ఎఫెక్ట్స్ అయితే ఇచ్చేద్దాం నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రీసెట్ లింక్ అని ఇస్తాను దాన్ని ఓపెన్ చేసుకోండి దాన్ని దానిపైన క్లిక్ చేసి ఆ ప్రాజెక్ట్ని అయితే ఇంపోర్ట్ చేసుకోండి ఇలా ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ని ఓపెన్ చేయండి ఇక్కడ మీకు టూ ఇమేజెస్ ఉంటాయి టూ ఇమేజెస్కి టూ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి ఇప్పుడు ఫస్ట్ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి త్రీ డాట్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు బ్యాక్ వచ్చేసి మీరు ఏ ప్రాజెక్ట్ అయితే చేస్తున్నారో ఆ ప్రాజెక్ట్ని ఓపెన్ చేసుకోండి ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ అన్ని ఇమేజ్ ఉన్నాయి కదా ఈ ఎఫెక్ట్ ఎక్కడ అప్లై చేయాలంటే మీకు టూ పాయింట్ వన్ ఫోర్ సెకండ్ దగ్గర నేను మీకు టైం డ్యూరేషన్ కూడా చెప్తాను ఎక్కడెక్కడైతే ఈ ఇమేజ్ ఈ ఎఫెక్ట్ని అప్లై చేయాలను టూ పాయింట్ వన్ ఫోర్ సెకండ్ దగ్గర ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి త్రీ డాట్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి తర్వాత మళ్ళీ ఇలానే మూవ్ చేయండి మూవ్ చేసిన తర్వాత మనకి ఫోర్ పాయింట్ జీరో త్రీ సెకండ్ ఎక్కడైతే ఉందో ఆ ఇమేజ్ని ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయండి తర్వాత ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి త్రీ డాట్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి మళ్ళీ తర్వాత ఇలా మూవ్ చేసిన తర్వాత సిక్స్ పాయింట్ జీరో సెకండ్ ఎక్కడైతే ఉందో ఆ ఇమేజ్ దగ్గర ఈ ఎఫెక్ట్ని అయితే అప్లై చేయండి మళ్ళీ ఎయిట్ పాయింట్ వన్ త్రీ సెకండ్ ఎక్కడైతే ఉందో ఆ ఇమేజ్ని ఆ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి త్రీ డాట్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి లేదా మీకు ఇలా అవ్వడం కొంచెం కష్టం అనుకుంటే డ్యూరేషన్ని మీరు ఇప్పుడు ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ చేస్తున్నారు కదా ఈ ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాత ఫైవ్ ఇమేజెస్ని కౌంట్ చేసుకోండి ఇలా ఫైవ్ ఇమేజెస్ని కౌంట్ చేసుకున్న తర్వాత ఆ ఫిఫ్త్ సిక్స్త్ ఇమేజ్ ఏదైతే ఉందో ఆ సిక్స్త్ ఇమేజ్కి అయితే ఈ ఎఫెక్ట్ని అప్లై చేయండి ఇప్పుడు ఈ ఎఫెక్ట్ని అయితే మనం అప్లై చేసేసాం కదా నెక్స్ట్ మనం మళ్ళీ వేరే ఎఫెక్ట్ని అయితే అప్లై చేసేద్దాం ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి మీరు ఇంపోర్ట్ చేసుకున్న ప్రీసెట్ ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి నెక్స్ట్ ఇక్కడ మనకి సెకండ్ ఇమేజ్ ఉంది కదా ఈ సెకండ్ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి త్రీ డాట్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చేసి మీరు ఏ ప్రాజెక్ట్ అయితే చేస్తున్నారో ఆ ప్రాజెక్ట్ని ఓపెన్ చేసుకోండి ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ అయితే ఒక ఎఫెక్ట్ని ఇచ్చేసాం కదా ఇమేజ్కి ఆ ఎఫెక్ట్ ఆ ఇమేజ్ కంటే ముందు ఏ ఇమేజ్ అయితే ఉంటుందో ఆ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి త్రీ డాట్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి మనం ఇంతమందికి ఇచ్చిన ఇమేజ్కి ముందుగా ఏ ఇమేజ్ అయితే ఉందో ఆ ఇమేజ్కి ఈ ఎఫెక్ట్ని అయితే అప్లై చేయండి చూడండి మనం ఇంత ముందుకి దాని పక్కన ఇమేజ్కి ఇచ్చాం కదా ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ ఏ ఇమేజ్ అయితే ఉందో ఆ ఇమేజ్కి అయితే ఈ ఎఫెక్ట్ని అప్లై చేయండి ఇప్పుడు మన ఈ ఇమేజ్కి ఇంత ముందుకి ఇచ్చాం కదా దాని లెఫ్ట్ సైడ్ ఇప్పుడు ఈ ఇమేజ్ ఉంది కదా ఈ ఈ ఇమేజ్కి అయితే మనం ఇప్పుడు కాపీ చేసింది పేస్ట్ చేసేయండి తర్వాత మళ్ళీ ఇప్పుడు లాస్ట్ ఇమేజ్ పైన క్లిక్ చేయండి ఇక్కడ టెన్ పాయింట్ వన్ టూ సెకండ్ ఉంది కదా దానిపైన క్లిక్ చేసి త్రీ డాట్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు లాస్ట్ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి త్రీ డాట్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు మనం ఇమేజ్కి అయితే టూ ఎఫెక్ట్స్ ఇచ్చేసాం కదా అండ్ రిమైనింగ్ ఇమేజెస్ ఉన్నాయి కదా వీటికి మనం ఎఫెక్ట్ అయితే ఇవ్వలేదు ఇప్పుడు ఆ ఇమేజెస్కి ఏ ఎఫెక్ట్ ఇవ్వాలో చూద్దాం ఇప్పుడు ఫస్ట్ ఇమేజ్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి ఇక్కడ మనకి ఎఫెక్ట్స్ అన్నీ వస్తాయి ఇందులో మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అని ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఆస్లెట్ అనే ఎఫెక్ట్ ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి ఒకవేళ మీకు ఈ ఎక్కడెక్కడ ఏ ఇమేజ్ ఏ ఎఫెక్ట్స్ ఉన్నాయో అని తెలియకపోతే ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఇక్కడ మనకి సెర్చ్ సింబల్ ఉంది కదా ఈ సర్చ్ సింబల్ పైన క్లిక్ చేసి ఆస్లెట్ అని సెర్చ్ చేయండి జస్ట్ మీరు టూ లే టూ లెటర్స్ టైప్ చేసినా కానీ మనకి ఎఫెక్ట్స్ అయితే వస్తాయి ఆస్లెట్ పైన క్లిక్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు ఇమేజ్ స్టార్టింగ్కి వచ్చేసి యాంగిల్ పైన క్లిక్ చేసి యాంగిల్ వాల్యూ అనేది జీరో డిగ్రీస్కి సెట్ చేసుకోండి జీరో డిగ్రీస్కి సెట్ చేసుకోండి తర్వాత ఫ్రీక్వెన్సీ పైన క్లిక్ చేసి ఇప్పుడు ఇమేజ్ స్టార్టింగ్కి వచ్చేయండి ఇమేజ్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని అయితే యాడ్ చేయండి ఇలా కీ ఫ్రేమ్ని యాడ్ చేసిన తర్వాత ఈ వాల్యూ అయితే త్రీ పాయింట్ త్రీ జీరో హెడ్స్కి మూవ్ చేయండి త్రీ పాయింట్ త్రీ జీరో హెడ్స్కి మూవ్ చేయండి త్రీ పాయింట్ త్రీ జీరో తర్వాత ఇప్పుడు ఇమేజ్ ఎండింగ్కి వచ్చేసి ఇక్కడ కూడా ఒక కీ ఫ్రేమ్ని అయితే యాడ్ చేయండి ఇప్పుడు ఈ వాల్యూ టూ పాయింట్ సిక్స్కి మూవ్ చేయండి టూ పాయింట్ సిక్స్ జీరో ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు మళ్ళీ ఇమేజ్ స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ని అయితే యాడ్ చేయండి ఇప్పుడు ఈ వాల్యూ త్రీ ట్వంటీ ఫోర్కి సెట్ చేసుకోండి ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇమేజ్ ఎండింగ్కి వచ్చేసి ఇక్కడ కూడా ఒక కీ ఫ్రేమ్ని అయితే యాడ్ చేయండి ఈ వాల్యూ అయితే జీరోకి మూవ్ చేయండి ఇలా జీరోకి సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టూ కీ ఫ్రెడ్స్ మీడియల్లోకి వచ్చేయండి తర్వాత ఇక్కడ మనకి కర్వ్ సింబల్ ఉంది కదా లేదా గ్రాఫ్ సింబల్ దానిపైన క్లిక్ చేయండి నేను గ్రాఫ్ ఏ విధంగా అయితే పెడుతున్నానో మీరు కూడా ఇలా అదే విధంగా సెట్ చేసుకోండి గ్రాఫ్ని సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి మళ్ళీ ఇప్పుడు సర్చ్ బటన్ పైన క్లిక్ చేసేసి స్వింగ్ అని సెర్చ్ చేయండి ఇక్కడ మనకి స్వింగ్ అని వస్తుంది దానిపైన క్లిక్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు స్వింగ్ దానిపైన ఓపెన్ చేసేసి మనకి ఇప్పుడు ఫ్రీక్వెన్సీ పైన క్లిక్ చేయండి ఇమేజ్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని అయితే యాడ్ చేయండి యాడ్ చేసేసి ఈ వాల్యూ సిక్స్ పాయింట్ నైన్ జీరోకి సెట్ చేసుకోండి సిక్స్ పాయింట్ నైన్ జీరో తర్వాత ఇప్పుడు ఇమేజ్ ఎండింగ్కి వచ్చేసి ఇక్కడ కూడా ఒక కీ ఫ్రేమ్ని అయితే యాడ్ చేయండి ఇప్పుడు ఈ వాల్యూ అనేది జీరో పాయింట్ వన్ జీరో హెడ్స్కి మూవ్ చేయండి జీరో పాయింట్ వన్ జీరో హెడ్స్కి మూవ్ చేయండి ఇప్పుడు ఈ టూ కీ ఫ్రేమ్స్ మధ్యలోకి వచ్చేసి గ్రాఫ్ పైన క్లిక్ చేసి నేను గ్రాఫ్ ఏ విధంగా అయితే పెడుతున్నానో మీరు కూడా అదే విధంగా ఇలా పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేయండి ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత యాంగిల్ వన్ పైన క్లిక్ చేసి ఇమేజ్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి ఇప్పుడు ఈ కీ ఫ్రేమ్ వాల్యూ అనేది ఫోర్ పాయింట్ సెవెన్ డిగ్రీస్కి సెట్ చేసుకోండి ఫోర్ పాయింట్ సెవెన్ డిగ్రీస్ తర్వాత ఇప్పుడు ఇమేజ్ ఎండింగ్కి వచ్చేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ని అయితే యాడ్ చేయండి ఈ వాల్యూ అనేది జీరో డిగ్రీస్కి సెట్ చేసుకోండి తర్వాత ఇప్పుడు ఈ టూ కీ ఫ్రెండ్స్ మీడియల్లోకి వచ్చేసి మళ్ళీ గ్రాఫ్ పైన క్లిక్ చేయండి ఇక్కడ మనకి ఫస్ట్ ఫోర్ ఉన్నాయి కదా ఇందులో ఇందులో సెకండ్ దానిపైన క్లిక్ చేయండి మనకి ఇక్కడ టూ పాయింటర్స్ ఉన్నాయి కదా ఇందులో ఫస్ట్ దానిపైన క్లిక్ చేసేసి ఈ విధంగా పెట్టుకోండి ఈ పాయింట్ని అయితే ఇక్కడికి మూవ్ చేయండి తర్వాత ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి తర్వాత మళ్ళీ యాంగిల్ టూ పైన క్లిక్ చేయండి ఇప్పుడు ఇమేజ్ స్టార్టింగ్ వచ్చేసి స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని అయితే యాడ్ చేయండి ఇప్పుడు ఈ వాల్యూ అనేది మైనస్ సెవెన్ డిగ్రీస్కి మూవ్ చేయండి మైనస్ సెవెన్ డిగ్రీస్కి మూవ్ చేసుకోండి మళ్ళీ ఇమేజ్ ఎండింగ్ వచ్చేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసి ఈ వాల్యూ అనేది జీరో డిగ్రీస్కి సెట్ చేసుకోండి ఇప్పుడు ఈ టూ కీ ఫ్రేమ్స్ మధ్యలోకి వచ్చేసి ఇక్కడ మళ్ళీ గ్రాఫ్ సింబల్ పైన క్లిక్ చేసి మీరు ఇంతమందికి ఎలా అయితే సెట్ చేసుకున్నారో ఇప్పుడు కూడా అదే విధంగా ఈ అయితే సెట్ చేసుకోండి మీరు యాంగిల్ వన్ పెట్టినప్పుడు ఎలా అయితే పెట్టారో యాంగిల్ టూ కూడా అదే విధంగా పెట్టుకోండి ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చేసి మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి ఇక్కడ మనకి సెర్చ్ బటన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేసేసి మోషన్ బ్లర్ అని టైప్ చేయండి ఇప్పుడు మోషన్ బ్లర్ పైన క్లిక్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు మోషన్ బ్లర్ను ఓపెన్ చేసేసి జస్ట్ ఇందులో మనం ఓన్లీ ట్యూన్ వాల్యూ ఒకటే చేంజ్ చేయాల్సి ఉంటుంది ఈ ట్యూన్ వాల్యూ అనేది జీరో పాయింట్ త్రీ జీరోకి మూవ్ చేయండి తర్వాత మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి మనకి ఇప్పుడు ఎఫెక్ట్ అయితే అప్లై అయిపోయింది ఈ ఎఫెక్ట్ని మనం ఇంకో ఇమేజ్కి అయితే యాడ్ చేసేద్దాం ఇప్పుడు ఈ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి త్రీ డాట్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేయండి తర్వాత సెకండ్ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి త్రీ డాట్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి మీరు ఏ ఏ ఇమేజెస్కి అయితే ఎఫెక్ట్స్ ఇవ్వలేదో ఆ ఇమేజెస్కి ఈ ఎఫెక్ట్ని అయితే అప్లై చేయండి మీకు రిమైనింగ్ ఇమేజెస్ అన్నీ ఉన్నాయి కదా ఆ అన్ని ఇమేజెస్కి ఈ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేసేయండి ఇలా అన్ని ఇమేజెస్కి పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ వీడియోనైతే మనం ఎక్స్పోర్ట్ చేసేద్దాం పైన ఎక్స్పోర్ట్ బటన్ పైన క్లిక్ చేసి మనకు కావాల్సింది వీడియో కాబట్టి వీడియో పైన క్లిక్ చేసి మీరు ఎంత రిజల్యూషన్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో అంతా పెట్టుకోండి తర్వాత క్వాలిటీ పెట్టుకొని ఫ్రేమ్ రేట్ కూడా ఎంతైతే పెట్టుకోవాలనుకుంటున్నారో అంత పెట్టుకొని కింద ఎక్స్పోర్ట్ బటన్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు మనకి వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయిపోతుంది తర్వాత మీ గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి సో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి